రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ సో ఏందంటే ఈ రోజు ఈ వీడియోలో కొన్ని బెస్ట్ ప్రొడక్ట్స్ ఒక టాప్ 5 ప్రొడక్ట్స్ అయితే ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది సో ఆ టాప్ 5 ప్రొడక్ట్స్ అనేది మనకు ముఖ్యంగా నల్లిపై బాగా ప్రభావం చూపించే మందులను అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను సో మార్కెట్ లో చాలా రకాల కెమికల్ మందులు మరియు డిఫరెంట్ ఆర్గానిక్ అండ్ బయో మందులు కూడా చాలా తీసుకొచ్చి స్ప్రేస్ ఉన్నారు ఈ సమయంలో మనం ఖచ్చితంగా కెమికల్ మందులను అయితే వదలొద్దు ఖచ్చితంగా స్ప్రే బై స్ప్రే అన్నట్టు ప్రతి స్ప్రేకు మనం మార్చి మార్చి కొన్ని మందులను అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుత సమయంలో అయితే నల్లి శాతం అనేది అధికంగా వస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే నా పంటలో కూడా అక్కడక్కడ ఈ పూతలో నల్లి అనేది కనిపిస్తుంది సో దీని కంట్రోలింగ్కు నేను మొదటి నుంచి స్ప్రే చేస్తూనే ఉన్నాను అయినప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి దానికి నేనైతే స్ప్రే నేను కొన్ని బెస్ట్ మందులను అయితే స్ప్రే చేస్తూనే ఉన్నాను సో నల్లి శాతం అనేది తగ్గుతూ వస్తుంది నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం స్ప్రే చేసేటప్పుడు ఒకసారి ఒక నల్లికి సంబంధించిన మందును స్ప్రే చేసినప్పుడు ఇంకొకసారి పురుగుకు మరియు ఇంకొకసారి దోమకు ఈ విధంగా మార్చి మార్చి స్ప్రే చేసి ఉంటుంది ఒక 2-3 వేరియేషన్స్ సో అయితే ఈ గ్యాప్లో మనకు నల్లి శాతం అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో అందుకనేసి ఈ ప్రస్తుత సమయంలో అయితే ఒక్కసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ నల్లికి సంబంధించిన మందులు అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం నల్లికి స్ప్రే చేసుకోవాల్సిన టాప్ 5 ప్రొడక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మొదలుగా చెప్పుకున్నట్లయితే బిఐఎస్ఎఫ్ కంపెనీ వారిది ఎక్స్పోనస్ ఇది అందరికీ తెలిసిన మందు ఈ ఎక్స్పోనస్ అనే మందు మనకు మిరప పంటపై చాలా ప్రభావవంతంగా అయితే పనిచేస్తుంది మిరపలో ఉండేటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులతో పాటు ఈ నల్లిపై ప్రభావం అనేది అధికంగా చూపిస్తుంది సో ఈ బిఐఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ను మర్చిపోకండి దీన్ని ఒకసారి మనం స్ప్రే చేసుకోవచ్చు మరియు రెండవ ప్రొడక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది షిన్వా అండి ట్రాక్టర్ బ్రాండ్ వారిది షిన్వా ట్రాక్టర్ బ్రాండ్ ఐఐఎల్ ఇండియాస్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వాళ్ళది ఇది వచ్చేసి మనకు మెరుపు అన్ని రకాల పురుగులపై ప్రభావం చూపిస్తుంది మరియు వాటితో పాటుగా మనకు నల్లిపై అనేది ఈ బ్లాక్ థ్రిప్స్పై ఫ్లోరింగ్ బ్లాక్ థ్రిప్స్పై కూడా మనకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది షిన్వా అండి ఇది వచ్చేసి కెమికలు ఫ్లుక్సామెటామైడ్ 10% ఈసీ మరియు మూడవ మందు కనుక మనం చూసుకున్నట్లయితే సిమోడిస్ సింజంటా కంపెనీ వారిది సిమోడిస్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది మరియు షిన్వాకు సంబంధించిన వీడియో కూడా ఉంది మరియు ఈ ఎక్స్పోనస్కు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది సో ఏంటంటే ఈ మందును కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సిమోడిస్ అనే మందు ఇది ప్లినాజోలిన్ టెక్నాలజీ సింజంటా వారిది సో ఇది కొత్తగా వచ్చింది దీని రిజల్ట్ కూడా బాగుంది సో నా సజెషన్ ఏంటంటే మనం మిరప పంటలో ఇప్పుడు ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఒకే కంపెనీ మీద ఆధారపడి మనం స్ప్రే చేయకూడదు సో ఈ ప్రతిసారి ప్రతి స్ప్రేలో మనం వీటిని మార్చి మార్చి స్ప్రే చేయడం వలన సో మనకు కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఏది 100% అనేది చెప్పలేము సో కొంచెం అనేది వేరియేషన్స్ ఉంటాయి సో కాబట్టి మనం ప్రతిసారి ప్రతి ఒక్క మందును మార్చి మార్చి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో భాగంగానే ఇంకొక 4వ రకం మందు కనుక మనం చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వారిది జంప్ కూడా మనకు ఇందులో ఉండే కెమికల్ చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ సో ఈ ఫిప్రోనిల్ ఉన్న కెమికల్ కూడా మనకు నల్లిపై ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు అన్ని రకాల రసం పీల్చే పురుగులపై అయితే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు ఇంకొక మందు కనుక మనం చూసుకున్నట్లయితే గోద్రేజ్ వారి గ్రాసియా ఇది అందరికీ తెలిసిన మందే సో ఇవ్వండి ఇవన్నీ మనకు నల్లికైతే బ్లాక్ థ్రిప్స్కి బాగా పనిచేస్తాయి ఈ 5 రకాల కెమికల్ మందులను అయితే మనం ఈ సమయంలో కొంచెం మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వలన 4-5 డేస్ 3 డేస్ 3 అంటే మరీ తక్కువ మరీ ఎక్కువ శాతం ఉన్నట్లయితే కనుక థ్రిప్స్ 3 డేస్ కట్లా స్ప్రే చేసుకోండి కొంచెం తక్కువ శాతం అయితే కనుక థ్రిప్స్ ఉన్నట్లయితే 4-5 డేస్ 6 డేస్ ఒకసారి స్ప్రే చేసినా పర్లేదండి సో ఇదండి ప్రస్తుతానికైతే నా తోట ఈ విధంగా ఉంది మీరు కూడా ఈ వీడియోలో స్క్రీన్పై అబ్జర్వ్ చేయవచ్చు ప్రస్తుతానికైతే బాగుంది నల్లి శాతం అనేది అక్కడక్కడ కనిపిస్తుంది సో దీని కంట్రోలింగ్కు నేను కూడా దీనికి వీటికి మార్చి మార్చి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఇది మా ఏరియాలో అటాక్ అయ్యి దాదాపుగా నెల రోజులు దాటింది సో ప్రస్తుతం అయితే నా పంటను ఈ విధంగా అయితే కాపాడుకోవడం జరుగుతుంది సో మీరు కూడా ఈ విధంగా కాపాడుకోవాలంటే కనుక మార్చి మార్చి ఇటువంటి మందులను అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి లేదంటే మీకేమన్నా దీనికి సంబంధించిన వీడియో కావాలి అనుకుంటే కనుక మనకు కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ ఛానల్
వీడియోస్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇప్పుడు నా వీడియో అనేది చాలా రైతులకు ఇది షేర్ అయ్యే విధంగా మనకు యూట్యూబ్ వాళ్ళు అనేది ప్రమోట్ చేశారన్నట్టు మన ఛానల్ వీడియోను సజెస్ట్ చేస్తారు రైతులకు ఎవరైతే మన అగ్రికల్చర్ వీడియోస్ అందరూ చూస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నట్టు ఈ వీడియోను చూడండి అన్నట్టుగా రైతులకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు మన ఛానల్ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకు కూడా షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది మన ఛానల్ వీడియోను మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.